గ్యారంటీ వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవైపున గాంధీభవన్లో గాంధీభవన్ లోపల బయట అసంతృప్తివాదులు ఆందోళన చేస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు ఇంకా అవి పతాక స్థాయిలో ఉంటాయి ఇంకా కొన్నిసార్లు అయితే అది సునామీలాగా వస్తుంటాయి అవి అవి చప్పున చల్లారిపోతాయి కూడా మళ్ళీ ఇప్పుడు ఆందోళన ధర్నా చేసిన వాళ్ళు ఒకవేళ కాంగ్రెసే కనుక పవర్లో ఉంటే తిరిగి మళ్ళీ వాళ్ళే వస్తారు కాబట్టి అది ఆ పార్టీ ఏ పార్టీ అయినా అట్లే ఉంటుంది సహజంగానే ఉంటుంది ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇది అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా ఏమిటిది లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక భరోసానిచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే ఇది కొంచెము శృతిమించిపోతున్నదేమో అనేలాగా కనబడుతూ ఉన్నది ఎందుకు ఆయన చెప్పిన మాటలు చూడండి డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలపైనే తొలి సంతకం ఆ రోజు పదిన్నర కల్లా ఎల్బీ స్టేడియానికి రండి రాష్ట్ర ప్రజలకు ఇదేనా ఆహ్వానం జీవితాల్లో వెలుగుకు కాంగ్రెస్ను దీవించండి పదేళ్లుగా ప్రాణిత చేయవెళ్ళ ప్రాజెక్టు పడావు పాలమూరు రంగారెడ్డిది అదే తీరు దీనికి కారణం సీఎం కేసీఆర్ కాదా ఆడబిడ్డ ఆత్మహత్యపై కేటీఆర్ అబద్దాలు రేవంత్ వికారాబాద్ నుంచి కాంగ్రెస్ సమరబేరి ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాక్ అని మరొక చిన్న వార్త ఉంది పార్టీకి రాజీనామా చేసిన మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత బోధన్ హుజూర్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్లు పద్మావతి అర్చన పలువురు కౌన్సిలర్ రాజీనామా రేవంత్ ఉత్తమ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక సరికొండని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇవి కాంగ్రెస్లో చాలామంది ఆయన పైన ఎన్ని విమర్శలు అంటే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారని మాట్లాడిన ప్రతి ఒక్కరు ఒక నంబర్ చెప్తున్నారు అదేమిటో కానీ ఇన్ని వందల కోట్లని ఐదు వందల కోట్లని ఐదు కోట్లని పది కోట్లని ఎకర భూమి అని రెండు ఎకరాలని మరి అవి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ నిజానిజాలు తెలియదు కానీ వాళ్ళు కోట్ల రూపాయల నుంచి తగ్గడం లేదు కానీ రేవంత్ రెడ్డి వాటికి వాటిపైన కొన్నిసార్లు మాట్లాడుతారు కొన్నిసార్లు మాట్లాడట్లేదు కానీ ఆయన ఈ అతి విశ్వాసం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందా ఏమన్నా ప్రశ్న రెండవది మూలకబడిన కాంగ్రెస్ పార్టీకి బలమూ రేవంత్ రెడ్డే బలహీనత రేవంత్ రెడ్డి ఈ బలము బలహీనతలో ఆయన మా అతి విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు అతి బలాన్ని ఏమన్నా ప్రదర్శిస్తున్నాయా అనేది కూడా వస్తుంది ఎందుకంటే ఓటర్ ఎప్పుడైనా సరే ఓటర్ ఈగో అని చేయకూడదు ఓటరుకు నాయకులు వచ్చినప్పుడు పలకరించాలి నమస్కారం పెట్టాలి భుజమే చేయాలి ఇట్లా మాట్లాడాలి అప్పుడు ఓటర్ సాటిస్ఫై అవుతాడు ఒకవేళ ఓటర్ అంచనాకు మించి మాట్లాడితే కూడా ప్రమాదే అంటే నువ్వు మాకన్నా మించి మాట్లాడతావు అనే ఆలోచన కూడా ఉంటుంది ఓటర్ల లోపల మరి కాంగ్రెస్ నాయకులు ఏం ఆలోచన చేస్తున్నారు ఏమిటనే తెలియదు కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి విశ్వాసంతో మాట్లాడితే ఆ పార్టీ నాయకులకు తెలుస్తుంది ఆయన విశ్వాసంతోనే ఉంటే ప్రజల వాళ్ళకి అర్థమైతే కనుక ఓ కమ్యూనికేషన్ ఉంటుంది ఆ కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య బాగుంటే ఓకే కానీ ఇక్కడ మాత్రం కొంత ఎగ్జాషన్తో ఏమైనా ఉన్నారా అని ఒక అనిపిస్తూ ఉన్నది అట్లా